గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కడపరెడ్డి, ఏసీపీ నారాయణ, సీఐలు ఆంజనేయులు నరసింహారావు మరియు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ కలిసి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో ఎంతో మోడల్గా నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయలు విక్రయించవద్దని, ఒకవేళ విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని, మార్కెట్ పరిధిలోని 1 కిలోమీటర్ దూరంలో పండ్లు కూరగాయలు ఏవి కూడా రోడ్లపైన అమ్మవద్దని అధికారులు సూచించారు. అధికారులు సూచించిన స్థలంలోనే అమ్మకాలు జరపాలని, ముఖ్యంగా రైతులకు ప్రతిరోజు మార్కెట్ యార్డ్లో స్థలం కేటాయించడం జరుగుతుందన్నారు. వారు ఉదయాన్నే వచ్చి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు అమ్ముకోవచ్చునని, మార్కెట్లో లైసెన్స్ ఉన్నవారు బయట ఎవరైనా కూరగాయలు అమ్మినట్లయితే వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని తెలిపారు. వస్తువులు అమ్ముతున్నారో వాటిని ఏవి కూడా బయట అమ్మడానికి వీలు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది, అమలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఊరి నుంచి వస్తు ఊళ్ళ నుండి కూరగాయలు తీసుకొని వస్తున్న వాళ్ళు కూడా సమీకృత మార్కెట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఏరియా అలొకేట్ చేయడం జరిగిందో దాంట్లో వాళ్ళు అమ్ముకోవాలి. ఎవరు కూడా బయట అమ్మినట్టయితే తిరిగి వాటి ఎన్నిటి కూడా చట్ట ప్రకారంగా మరి జరిమానాలు వేయడం, స్టాక్స్ అన్ని కూడా కూరగాయలు అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితికి తీసుకురాకుండా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి కూరగాయలు అమ్మే రైతు సోదరులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్కెట్లో అమ్మేవి కాకుండా మిగతా పాత అంటే ఇంప సామాన్లు కానీ, చెప్పులు కానీ, లేదా కుంకుమ అద్దాలు కానీ అమ్మేటి ఏవైతే మొదలగు వాటి అన్నిటి కూడా మనము పాత మార్కెట్ను కేటాయించడం జరిగింది. వాళ్ళు అక్కడనే అమ్ముకోవాలని చెప్పేసి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.